నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి నా వెజిటబుల్ గార్డెన్ అప్డేట్స్ అండి. రీసెంట్గా నేను మా ల్యాండ్లో ఒక ఫ్లవర్ గార్డెన్, అలాగే ఒక చిన్న మినీ వెజిటబుల్ గార్డెన్ స్టార్ట్ చేశాను. వీడియోస్ అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఈరోజు మార్నింగ్ వాటరింగ్ అయిపోయిన తర్వాత ఏమేమి కూరగాయలు వచ్చాయో ఒక చిన్న వీడియో తీశానండి. నా చేతులతో నేను ఆర్గానిక్ పద్ధతిలో పండించుకున్న కొన్ని రకాల కూరగాయలు ఇక్కడ మీరు చూసినట్టయితే, ఇది చిక్కుడుకాయలు కాదండి, అనపకాయలు. రాయలసీమ సైడు అనపకాయలు అంటారు. సేమ్ చిక్కుడులాగే ఉంటుంది, దీని స్మెల్ వేరేగా ఉంటుంది. కాయల్ని బాయిల్ చేసుకొని తింటారు, అట్ ది సేమ్ టైం కర్రీస్ చేసుకుంటారు. ఇక్కడ మీరు చూస్తే ఇది పర్పుల్ చిక్కుడు, ఇవన్నీ పర్పుల్ చిక్కుడు. ఈ చిక్కుడు వచ్చేసి మనకు 365 డేస్ కాస్తాయి. సీడ్ పెట్టుకున్న ఒక 20-25 డేస్లో మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి. ఈ కాయలన్నీ ముదిరిన తర్వాత వాటి సీడ్స్ తీసి పిల్లలకి బాయిల్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. పర్పుల్ చిక్కుడు పెట్టుకోండి. చిన్న చిన్న బాల్కనీస్లో కూడా కుండీలలో పెంచుకోవచ్చు. చాలా చిన్న మొక్కలకే కాయలు వస్తాయి, ఇవి పెద్ద బుషీగా ఏమి అవ్వండి. నాకు టెరెస్ గార్డెన్లో కూడా చాలా మొక్కలు ఉన్నాయి. ఇవి కొత్త గార్డెన్లో పెట్టిన మొక్కలు. ఇవే కాకుండా టొమాటోస్, చిల్లీ, తర్వాత వంకాయలు, ఆకుకూరలు. వంకాయలు అయితే ఒక్కొక్క కాయ 1/4 కేజీ ఉంటుంది, అంత పెద్ద సైజు కాయలు వచ్చాయి. అలానే ఈ చిల్లీ కూడా అండి, చాలా బాగా కాస్తున్నాయి. టొమాటోస్ అయితే ఇంకా పండలేదు, ఓన్లీ చెర్రీ టొమాటోసే పండాయి. పెద్ద పెద్ద సైజు టొమాటోస్ ఇంకా పండలేదు. ఇవే కాకుండా గార్డెన్లో ఇంకా చాలా రకాల వెజిటబుల్స్ వేశాను, అవి కూడా సాప్లింగ్స్ చాలా బాగున్నాయి. క్యాబేజ్, క్యాలీఫ్లవర్, లెట్యూస్, అలాగే క్యాప్సికమ్, ఈ మొక్కలు కూడా 1 ఫీట్ ఎంత అయ్యాయండి, చాలా హెల్దీగా పెరుగుతున్నాయి. ఫ్లవర్స్ అయితే గంపలతో ఉంటాయండి, అన్ని రకాల పువ్వులు ఉన్నాయి. సో ఈవినింగ్ నేను, మా అమ్మ, మా చిన్నోడు వెళ్ళి కొన్ని రకాల పువ్వులు అలాగే కొన్ని వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసుకొని వస్తాము. ఇవే కాకుండా ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, చాలా రకాల లీఫీ వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. ఈవినింగ్ హార్వెస్ట్ చేసినప్పుడు అన్ని రకాల సాప్లింగ్స్, అలాగే ఇంకా నేను కొత్తగా ఏ మొక్కలు పెట్టానో అన్ని వీడియోలో చూపిస్తాను. ఈ మొక్కలన్నిటికీ నేను మెయిన్గా కిచెన్ కంపోస్ట్ ఇచ్చి పెంచినవండి. ఇంట్లో కిచెన్ కంపోస్ట్ తయారు చేస్తాను. మాకు తెలిసిన గ్రాసరీ షాప్లో అక్కడ మిగిలిపోయిన కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ, లీఫీ వెజిటబుల్స్ కానీ, అవన్నీ తీసుకొని వెళ్ళి డ్రమ్స్లో కిచెన్ కంపోస్ట్ తయారు చేస్తానండి. ఇవి తొందరగా డికంపోజ్ అవ్వడానికి WDC వాడతాను, వేస్ట్ డికంపోజరు. దానివల్ల మనకు కిచెన్ వేస్ట్ అంతా తొందరగా డికంపోజ్ అయిపోయి కిచెన్ కంపోస్ట్ అన్నది తొందరగా ఫామ్ అవుతుంది. ఆ కిచెన్ కంపోస్ట్ని ఈ మొక్కలన్నిటికీ ఇచ్చి పెస్టిసైడ్ ఫ్రీ కూరగాయలు పండించుకుంటున్నాను. ఇవన్నీ ఆర్గానిక్ వెజిటబుల్స్ అండి. డైలీ ఇంటి దగ్గర నుంచి కిచెన్ వేస్ట్ ఇక్కడికి తీసుకొచ్చి అది కిచెన్ కంపోస్ట్గా మారిన తర్వాత మొక్కలకి ఇవ్వడం, ఇదంతా కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ ఇష్టంతో చేస్తాను కాబట్టి ఏమీ కష్టం తెలియదు. మనకు కేజీలు కేజీలు రాకపోయినా ఇంట్లోకి సరిపడా కూరగాయలు వస్తే చాలండి. ఆర్గానిక్ పద్ధతిలో కాబట్టి మనకి ఎంతైనా క్రాప్ కొంచెం తక్కువగానే ఉంటుంది. సో మనం పెస్టిసైడ్లు అలాగే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడితే కాయలు పెద్ద సైజు రావడం, అలాగే ఎక్కువగా రావడం జరుగుతుంది. సో మనం అలాంటివన్నీ ఏమీ వాడకుండా న్యాచురల్గా పండించుకున్న కాయలు కాబట్టి కాయల సైజు కొంచెం చిన్నగా అయినా తక్కువగా అయినా ఏం ప్రాబ్లం లేదు. మన చేతులతో మనం పండించుకున్నవి పిల్లలకి పెట్టినా, మనం తిన్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి ఆర్గానిక్ వెజిటబుల్స్ని పెంచుకోవడానికి ఇంట్లో. బయట మార్కెట్లో లీఫీ వెజిటబుల్స్ తొందరగా ఫాస్ట్ గ్రోత్ ఉండడానికి యూరియా, DAP ఇవి వాడతారండి. యూరియా వేశారంటే చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటాయి లీవ్స్. సో అలాంటి ఆకుకూరలు మనం పిల్లలకి పెట్టకూడదు. మనం బయట మార్కెట్లలో చూస్తున్నాము ఎలాంటి పురుగు మందులు కొట్టిన కూరగాయలు ఉంటున్నాయో. సో దానికోసం అని చెప్పి మనం ఇంట్లో సొంతంగా కొన్ని పండించుకున్న చాలా మేలండి. గ్రో యువర్ ఓన్ ఫుడ్ అంటే చిన్న కుండీలలో అయినా సరే మన సొంతంగా మనం పెంచుకోవడం చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆకుకూరలతో స్టార్ట్ చేసి చూడండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.